కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఎల్ఐసి సంస్థ పరిరక్షణకు అన్ని ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ ఏఓఐ ఏలూరు బ్రాంచ్ 7వ మహాసభలో తీర్మానించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేట సిఐటియు ఆఫీసులో ఈ మహాసభ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా రూపంలో ఇచ్చిందని అలవెన్స్ అంటే అడ్వాన్స్ అంటే ఏంటి? మళ్ళీ మనం పే చేయాల్సిందేనా? మనం అడిగింది అది కాదు. అసలు ఇన్కమే లేదు. ఏజెంట్ ఏమైపోతారు? వాళ్ళకి అసలు ఆర్సీ కూడా ఉండదు. వాళ్ళు ఏమైపోతారు అని చెప్పేసి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఇలా జరుగుతోందని చెప్పేసి ఒక వ్యక్తి ఏమో మీకు చూపిస్తాను. దీంట్లో ఎల్ఐసి లియాపి ఇది ఒక ఎప్పుడు రాశాడు? 5/6/20 రాశాడు. దీనికి స్పందించి ఇంకొకటి నా పేరు డివి రామకృష్ణ. ఏలూరు 1 బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిని. ఈరోజు మా 7వ మహాసభకి అందరినీ ఏజెంట్ మిత్రులందరూ ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క ఆహ్వానం ఈ యొక్క జనరల్ బాడీ మహాసభలోని మీ అందరం కొన్ని తీర్మానాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశానికి ఆర్థిక పరిపుష్టి ఇచ్చేటువంటి ఎల్ఐసిని ఐపీఓకి ఈరోజు మేము పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వం. అది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీల్ని ఆ ప్రభుత్వం వాటిని చేయొచ్చు కానీ ప్రైవేటీకరణ చేయొచ్చు కానీ ఈ యొక్క ఆదాయాల్లో ఉన్నటువంటి సమస్యను ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఈరోజు ఈ యొక్క జనరల్ బాడీ తీర్మానం చేసుకుంటాము. అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉండి కూడా ఏజెంట్ మిత్రులకి సరైనటువంటి ఇన్సూరెన్స్ లేకపోవడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంది. ఎందుకంటే ఎల్ఐసి అనేది 100 సంవత్సరాల వరకు కూడా ప్రతి పాలసీదారుకి 100 సంవత్సరాల వరకు పాలసీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏజెంట్ మిత్రుడికి మాత్రం కేవలం 60 సంవత్సరాల వరకే ఈ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ని కనీసం 85 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి ఈ యొక్క తీర్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సాధారణ వ్యక్తి చనిపోతే కేవలం 50 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఇస్తుంది. కానీ మరి ఎల్ఐసీలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క ఆర్గనైజేషన్ కేవలం 12 లక్షల వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా కనీసం మినిమం 50 లక్షలు పెంచాలని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. మెడిక్లెయిమ్స్ క్లబ్ మెంబర్తో సంబంధం లేకుండా అందరికీ మెడిక్లెయిమ్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అనేకమైన తీర్మానాలని